భారతీయ సంస్కృతిలో సంస్కారంలో సంప్రదాయంలో జయమంత్రంగా ఈ లోకంలో ఎందరినో ఆరోగ్యవంతులను సంపన్నవంతులను విజయవంతులను ధైర్యవంతులను బుద్ధిమంతులను చేసిన అద్భుత శ్లోకాలు ఇవి రామాయణం సుందరకాండలోనివి సాక్షాత్తు హనుమంతుడు పలికిన ఈ నాలుగు శ్లోకాలను ఈ శ్రీరామనవమి రోజు నుంచి మనం నిత్యం స్మరించడం ద్వారా జీవిత సాఫల్యమును పొందుదుముగాక ఈ శ్లోకాలను అందించిన మన ఆదికవి వాల్మీకి మహర్షికి నమస్కరిస్తూ ఓం బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలి ఓం దాసోహం కోసలేంద్రస్ रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मरुतात्मजः ॐ न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः ఓం మర్ధయి పురీం లంకాం చ మైథిలీం సమృద్ధాతో మిషతాం సర్వ సర్వరక్షసాం ఈ జయమంత్ర పారాయణ ఫలితం మనిషిలో సత్ప్రవర్తనను ప్రవేశపెడుతుంది ఈ మంత్రములో ఉన్న బీజాక్షర శక్తి వారికి ఆయుష్యును ఆరోగ్యాన్ని బలాన్ని బలగాన్ని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది తద్వారా కార్యోన్ముఖులవుతారు తాము చేయవలసిన పనిని ధైర్యంగా పూర్తి చేస్తారు వారి ప్రయత్నాలకు శ్రీరామచంద్ర ప్రభువు తోడుగా నీడగా నిలుస్తారు వారు గెలిపిస్తారు శ్రీరామచంద్రుడిని ప్రేమిద్దాం సీతామాత అనుగ్రహాన్ని భరత లక్ష్మణ శత్రుఘ్న అనుగ్రహాన్ని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం